नमस्ते फ्रेंड्स वेलकम बैक टू माय चैनल लॉकडाउन पीरियड अरकू इंट्लोने उंडंडी सेफ गा उंडंडी मीकु ओक इंट्रेस्टिंग टॉपिक तो ई रोज ना वीडियो स्टार्ट चेस्तानु 1911 लो मोनालिसा पेंटिंग दोंगतनम अयिंदंटंडी आ तर्वाते अदि फेमस अयिंदंट दोंगतनम अयेटप्पटिकी अदि 350 संवत्सरालु दानि चरित्र कानी दोंगतनम तर्वातने చరిత్రకారులు అది ఎప్పటి పెయింటింగ్ ఎవరు వేసింది అని తెలుసుకోవడం వల్లనే దాని గొప్పతనం ప్రపంచానికి తెలిసింది 1912 నుంచి 1948 మధ్య జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో ఆర్ట్కి సంబంధించిన ఆర్ట్ ఆర్కిటెక్చర్ స్కల్ప్చరింగ్ లిటరేచర్కి సంబంధించిన ఒలింపిక్స్లో కూడా ఆర్ట్ని ప్రవేశపెట్టారంట దానికి కూడా మెడల్స్ ఇచ్చేవారట గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ లాగా ఇంట్రెస్టింగ్ కాదు ఇప్పుడైతే ఈ వీడియో చూడండి ఇప్పుడు మీకు ఒక పేపర్ క్రాఫ్ట్ చూపిస్తా దీని పేరే అంతులేని కార్డు నెవర్ ఎండ్ కార్డ్ దీనికోసం మనం 6x6 ఇంచెస్ పేపర్ తీసుకోవాలి వైట్ పేపర్ దాన్ని మధ్యలో చేసి 3x6 లాగా 2 పీసెస్ లాగా చేయాలి ఇలా మొత్తం మనం 8 పీసెస్ తీసుకోవాలి ఒక్కొక్కటి 3 ఇంచెస్ బై 6 ఇంచెస్ 8 పేజెస్ 8 పీసెస్ తీసుకోవాలి మనం ఆ 8 పీసెస్ ఈక్వల్ గా ఒకటి కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్ గా పేపర్ కట్ చేసుకోవాలి 8 ఉన్నాయి చూడండి దీని ఫోల్డింగ్ జాగ్రత్తగా చూడండి దీని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి సెంటర్ లోకి మళ్ళీ హాఫ్ అడ్డంగా ఫోల్డ్ చేయాలి సగం ఎగ్జాక్ట్లీ సగం ఫోల్డ్ చేయాలి మళ్ళీ పైన ఫోల్డ్ లో సగానికి మళ్ళీ ఎగ్జాక్ట్లీ సగం ఫోల్డ్ మళ్ళీ ఆ పేపర్ ని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు కింది సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేయాలి దీని వల్ల ఏంటంటే మనకి 8 ఈక్వల్ బ్లాక్స్ వస్తాయి చూడండి 1 2 3 4 5 6 7 8 ఇలా అన్ని పేపర్స్ ని ఈ 8 పేపర్స్ ని మనం ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ మధ్యలోకి నిలువుగా మళ్ళీ అడ్డంగా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇలా 8 ఫోల్డ్ అయినాయి చూడండి 8 పేపర్స్ ఫోల్డ్ చేశాను వీటిని జాగ్రత్తగా గమనించండి నేను ఎలా స్టిక్ చేస్తున్నానో దీని కోసం ఫెవి స్టిక్ ఏదైనా తీసుకోండి గమ్ గాని తీసుకోండి రెండు నిలువుగా ఇలా పెట్టి చివరి స్క్వేర్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్డింగ్స్ చేసినప్పుడు ఫెవి స్టిక్ తీసుకోవాలి पेपर ने जाग्रत्तगा निलुवुगा पेटी चिवरा उंडे 4 चिन्ना क्यूब्स लो मनम फेविस्टिक पेटको वाली गम पेटकुना पर्वालेदु एदैना गम मनक अवेलेबल उन्ना गम पेटाली पेटेसी आ 4 स्क्वायर लो मात्रमे जाग्रत्तगा पेटी दीनिकी జాగ్రత్తగా గమ్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ నిలువుగా ఉన్న పేపర్లకి మళ్ళీ ఒక పేపర్ అడ్డంగా తీసుకొని ఆ పైన ఉన్న 2 బ్లాక్స్ ని ఈ చివరగా 2 బ్లాక్స్ కి ఈక్వల్ గా మనం గమ్ పెట్టిన దగ్గర ప్రెస్ చేసి ఆ చివర ఈ చివర ఆ రెండు చివరి బ్లాక్స్ మాత్రమే అతుక్కునేలా మనం గమ్ పెట్టుకోవాలి గమ్ మీద ప్రెస్ చేసుకోవాలి అది చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత అడ్డంగా కింది సైడ్ కూడా సేమ్ పైన ఎలాగైతే అతుకు పెట్టామో కింద కూడా సేమ్ అలానే ఈక్వల్ గా ఆ కార్నర్స్ ఈక్వల్ గా చూసుకొని కార్నర్స్ కరెక్ట్ గా మనం జాయిన్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఫోల్డింగ్స్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కూడా మనం వాటిని తర్వాత నీట్ గా కట్ చేసుకొని చేయొచ్చు
స్క్వేర్ చేసుకోవాలి. తర్వాత దీనిని పైన కింద రెండు టూ డివైడ్ పేపర్స్ వచ్చినాయి. జాగ్రత్తగా ఆ ఫోల్డింగ్ని పై ఫోల్డింగ్ పేపర్ని కింది ఫోల్డింగ్ పేపర్ని ఇలా ఓపెన్ చేసి ఆ జాయింట్స్ దగ్గర మనం మళ్ళీ ఫోల్డ్ చేసి వెనక్కి మలిచి ఫోల్డ్ చేసుకోవాలి ఆ పేపర్ని. పైన ఉన్న పేపర్ని ఇలా వెనక్కి మలిచి ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల చూడండి, మధ్యలో ఒక పేపరు, చుట్టూ మళ్ళీ ఫోర్ కార్నర్స్కి, మధ్యలో వచ్చిన ఈ పేపర్ మొత్తంకి గమ్ పెట్టుకోవాలి. మధ్యలో సైడ్ ఫోర్ కార్నర్స్కి ప్లస్ మధ్యలో ఉన్న పేపర్కి మొత్తం మనం ఇక్కడ గమ్ పెట్టాలి స్టిక్ తోటి. గమ్ వేరే ప్లేస్లో అంటకుండా జాగ్రత్తగా అంటించండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ స్టెప్. మళ్ళీ మనకి పేపర్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తే సరిగ్గా రాదు గమ్ అతుక్కోవడం వలన. ఈ మధ్యలో ఉన్న స్ట్రిప్ మొత్తానికి గమ్ పెట్టాను, సైడ్ ఫోర్ వాటికి గమ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నిలువుగా ఈ చివరి బాక్సెస్ మీద ప్రెస్ చేస్తూ మనం పైన చివర కింద ఆ కార్నర్స్ దగ్గర మనం గమ్కి ప్రెస్ చేసుకొని ఈ మధ్యలో ప్రెస్ చేసి పెట్టాలి. ఇదే విధంగా ఇలా నిలువుగా పేపర్స్ రెండు పేపర్స్ మళ్ళీ నిలువుగా ఇలా పెట్టాలి. పైన కార్నర్లో, కింద కార్నర్లో, మధ్యలో పూర్తిగా గమ్ అతుక్కునేలాగా చూడాలి. ఇప్పుడు చూడండి, మధ్యలో ఒక లైన్ లాగా వస్తుంది. ఈ లైన్ నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఈ కార్డ్ ఇలా ఫోల్డ్ చేయాలి. పూర్తిగా ఫోల్డ్ చేసి మళ్ళీ సరిగ్గా ఆ ఫోల్డింగ్ దగ్గర ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ కంప్లీట్గా అన్ని బ్లాక్స్లలో, అన్ని చిన్న చిన్న బ్లాక్స్ అన్నింటికి మొత్తం ఈ సర్ఫేస్ మొత్తం మనం గమ్ తోటి గమ్ పెట్టేసుకోవాలి స్టిక్ తోటి. కంప్లీట్గా ఒక్క బ్లాక్ కూడా వదలకుండా అన్ని బ్లాక్స్కి ఈక్వల్గా మనం గమ్ స్ప్రెడ్ చేయాలి. ఈక్వల్గా గమ్ని మనం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు అడ్డంగా పేపర్స్, అడ్డం కట్ చేసిన పేపర్స్ని అడ్డంగా మనం ఈ గమ్ సర్ఫేస్ మీద కంప్లీట్గా అటాచ్ చేయాలి. దానికి పేపర్ మొత్తం ప్రెస్ చేస్తూ గమ్ సరిగ్గా అతుకుందో లేదో అనే డౌట్ లేకుండా కంప్లీట్గా చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ ఫోల్డింగ్ ఎలా వస్తుందో. ఇది ఇంట్రెస్టింగ్ కొద్దీ మా అమ్మాయి చూపిస్తానని చూపిస్తుంది మీకు. ఈ మధ్యలో పేపర్ కట్టింగ్ దగ్గర మనం ఏవైనా కార్టూన్స్, ఏవైనా బొమ్మలు వేసుకోవచ్చు. చూడండి ఇది నెవర్ ఎండింగ్, ఇలా ఓపెన్ చేసినా ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఇలా ఓపెన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ వేసుకోవాలి డిఫరెంట్ కార్టూన్స్, మనకి ఇష్టమైనవి, డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్, ఫన్నీ ఫేసెస్ వేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ నేను వేశాను, ఇక్కడ జోకర్ లాగా. ఆ పైన ఓపెన్ చేస్తే కింద ఉన్నది అది ఫన్నీగా వస్తుంది చూడండి. మళ్ళీ కింద లాఫింగ్ ఫేస్ పెట్టాను, ఫ్రూట్ లాగా మళ్ళీ మిక్స్ అయిపోయింది చూడండి. చివరిగా ఎవరు వచ్చారో చూడండి, అర్థమైందా? ఇప్పుడు ఈ వీటికన్నిటికి మనం కలరింగ్ చేసుకోవాలి. మామూలు కలర్ పెన్సిల్స్తో కానీ క్రేయన్స్తో కానీ చూడండి ఎలా ఫన్నీగా ఉందో. కలర్ వేసిన తర్వాత మనం చూస్తే ఈ నెవర్ ఎండింగ్ కార్డ్ ఇంకా ఫన్నీగా ఉంటుంది. ఇలా మనం గ్రీటింగ్ కార్డ్స్ చేసుకోవచ్చు. చూడండి వీటన్నిటికీ కలర్ పెన్సిల్స్ తోటి కానీ స్కెచెస్తో కానీ కలర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెన్స్ తోటి కలరింగ్ చేస్తున్నాను రఫ్గా.
ఇలా ప్రతి కార్టూన్కి మనం క్రేయాన్స్ తోటి ఫన్నీ ఈ క్యారెక్టర్స్కి ఫన్నీ ఫేసెస్కి మనం కలర్స్ వేసుకోవాలి. ఇలా నేను క్రేయాన్స్ తోటి వేశాను. మిగతా అన్నిటికి కూడా నేను దీని తర్వాత మిగతా అన్నిటికి కూడా కలర్స్ వేసి చూపిస్తాను. ఇది జోకర్కి చూడండి. ఇప్పుడు జోకర్కి కలర్ కలరింగ్ అయిపోయింది. జోకర్ పైన ఫేస్ చూడండి, నవ్వేస్తున్నాడు టమాటా గాడు. చూసారా ఫన్నీ కార్డ్స్, నెవర్ ఎండింగ్ కార్డ్, అంతులేని కార్డు కథ. మీరు ప్రయత్నించండి పిల్లలతోటి సరదాగా. చూసారా విడి కూడా వచ్చేసిందండో. కరోనా కరోనా ఎవ్రీవేర్ కరోనా. చూసారు కదా ఎలా ఉంది పేపర్ క్రాఫ్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్తే.